పేపర్ లీకేజ్ అన్నటువంటిది చేసేది కొంతమందికే, దక్కేది కొంతమందికే, కానీ నష్టపోయేది టోటల్ విద్యార్థి. ఎందుకని, ఒక 100 మంది ఆ పేపర్ తీసుకుంటే లక్షలాది మంది రాసిన వాళ్ళందరికీ నష్టమేగా, ర్యాంకులన్నీ తేడా వచ్చేసినట్టేగా, వాళ్ళందరూ అన్యాయానికి గురైనట్టే కదా. నీట్లో ఇప్పుడు బయటపడ్డది 2 చోట్ల ఫ్రాడ్ జరిగిందని బయటపడింది. బీహార్లో జరిగింది, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ బాధ్యులని అరెస్టు, జైలుకు పంపించడం, కేసులు పెట్టడం ఒక ఆస్పెక్ట్, కానీ అసలు పాయింట్ ఏంటి, ఇప్పుడు దీనివల్ల నష్టపోయింది దేశవ్యాప్త విద్యార్థులు. మరి ఇప్పుడు పరీక్ష మళ్ళీ నిర్వహిస్తారా? ఎంత సైకలాజికల్ ప్రెషర్ ఆ తల్లిదండ్రులకు కానీ ఆ పిల్లలకు కానీ. ఆ దుర్మార్గులు వాళ్ళ డబ్బుల కోసం చేసేటటువంటిది, అక్కడ చేత కానీ పాలకుల యొక్క పాపం, ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేకపోవడం అన్నటువంటిది. ప్రతి చోట సీసీ క్యామ్స్ పెట్టించడం లాంటివి చేయాలి, అది లేవు ఇక్కడ. దాని పర్యవసానం ఇట్లా జరిగింది. ఇప్పుడు మరి నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహిస్తారా, లేదా ఆ తప్పుల వరకు సరిచేసి కొనసాగిస్తారా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే సీట్లు రావు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు, మళ్ళీ అదో పెద్ద రచ్చ, ఏడాది అంతా నడుస్తుంది. అది పరిష్కరించుకోవాలంటే ఇప్పుడే మళ్ళీ పరీక్ష అన్న నిర్వహించాలి, లేదంటే దానికి పరిష్కారం ఏంటో చూపించాలి.